కూకట్పల్లిలో తుపాకీ కాల్పుల కలకలం. కూకట్పల్లిలో పట్టపగలు తుపాకీతో కాల్పులు జరిపి ఏటీఎం మిషన్లో డబ్బు దోపిడీ చేసిన ఆగంతకుడు. ఎప్పుడూ రద్దీగా ఉండే కూకట్పల్లి హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద బ్యాంకు సిబ్బంది ఏటీఎం మిషన్లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపిన ఆగంతకుడు. ఇద్దరిపై కాల్పులు జరిపి డబ్బులను దోచుకు వెళ్లిన దుండగులు డబ్బులు రీఫిల్ చేస్తూ ఉండగా కాల్పులు జరిపారని చెబుతున్న సెక్యూరిటీ సిబ్బంది. కాల్పుల్లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు.